ఇప్పుడు మా తల్లిగారైన దేవునికి మహిమ గాక దేవుని బిడల్లారా ప్రభు మీ అందరికి వందనాలు శుభాలు ఈ రీతిగా వాక్యం చెప్పడానికి ఈ దీని నా మరో అవకాశం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక దేవుని బిడల్లారా ఎలా ఉన్నారు ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం అలాగే వింటన్న మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ మా ప్రయాస కొన్నిసార్లు కుదిరినా కుదరకపోయినా ఈ రీతిగా వాక్యం అందించటానికి మా యొక్క ఆశ మా ప్రయత్నం మా ప్రయాస ఏంటంటే నాలాగా నశించిపోతూ ఉంటున్న వారు దేవుని యొక్క వాక్యం విని దీవించబడాలి ఒకప్పుడు నేను కూడా వాక్యం లేక అంటే నిజమైన దేవుడు తెలియక యేసుక్రీస్తు గురించి తెలియక దేవుని బిడల్లారా నేను అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి వాక్యము చేతనను ఆయన పట్టుకొని వాక్యము ద్వారా నాతో మాట్లాడి నన్ను దర్శించి నన్ను బలపరిచి అన్ని విషయాల్లో నన్ను ధైర్యపరిచిన దేవుని యొక్క వాక్యం నాలాంటి బలహీనలు నాలాంటి ఒక నిరాశలో నాలాగా ఇంకా జీవితం ఎలా అని ఒక కృంగిపోయిన స్థితిలో ఉన్నవారికి ఈ దేవుని మాటలు ఆదరణ కలిగించాలనేదే మా యొక్క ప్రార్థన మా యొక్క ఆశ కనుక దేవుని బిడల్లారా దేవుని మాటలు వింటున్న మీరు దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా దేవుని మాటలు వింటూ ఇంకా పక్కన ఇంకేదైనా శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టకుండా ప్ర ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడండి ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు ప్రభా నన్ను దర్శించండి నన్ను ధైర్యపరచండి నన్ను బలపరచండి నన్ను సరిచేయండి నన్ను వాడుకొనండి నా కన్నీళ్ళు తుడవండి నాతో మాట్లాడుతున్నారని ఇలాగా భయభక్తులతో మీ కుటుంబాలని కట్టుకోవాలని మా యొక్క మనవి దేవుని బిడలారా దేవుని మాటలు శ్రద్ధగా విందాం చూద్దాం చూడండి నాటి వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను మనం చదివినట్లయితే అక్కడ దేవుని బిడ్డలారా కొంతమంది స్త్రీల యొక్క భక్తి లేదా ఆసక్తి వారి ప్రార్థన జీవితం వారి ప్రార్థన వారి ఆసక్తిని చూసిన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇంకా బలపరచటానికి వారిని ఇంకా దృఢపరచటానికి ధైర్యపరచటానికి ఆదరించటానికి ఇంకా వారిని ఈ యేసు నామం గురించి మరి ఎక్కువగా తెలియచేయటానికి అక్కడికి సావుకుల్ని పౌలు శీలనే భక్తుల్ని దేవుడు అక్కడికి పంపించాడు అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్రాంతి దినమున గవుని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక్క స్త్రీ ఇనుచుండేను ఆమె ఊదారంగు పొడి అమ్ము తొయితైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచును గనక పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్యముచ్చేను ఇంటనారా దేవుని బిడల్లారా విశ్రాంతి దినమున వారు గవుని దాటి నది తీరమున అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్రాంతి దినమున దేవుని బిడల్లారా దేవుని యొక్క చావుకులు వినపడిన విషయం ఏంటంటే తుయితైరా పట్టణంలో కొంతమంది స్త్రీలు ఆ పట్టణానికి సమీపంలో ఉంటున్న నది దగ్గర నది తీరమున కొన్ని పచ్చటి నది తీరం అంటేనే పచ్చటి వాతావరణం కదా దాని నది పక్కన అక్కడ దేవుని బిడల్లారా ఆ పచ్చటి చెట్ల కింద అదే దేవుని సన్నిధి అనుకొని అదే దేవుని మందిరం అనుకొని ఈ భాగ్యము మాకు దొరికింది ప్రార్థన చేసుకోవటానికి ప్రభువుని వేడుకోటానికి మనవి చేయటానికి ప్రభువైపు చూడటానికి నా హృదయంలో ఉంటున్న వేదన బాధ దుఃఖం మొత్తం నా ప్రభుతో చెప్పుకోటానికి ఇది నాకు ఒక మంచి అవకాశం అనుకొని కొంతమంది స్త్రీలు అక్కడ కూడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే వారి యొక్క ఆసక్తిని చూసిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి సావుకుల్ని నడిపించారు అక్కడ ప్రార్థన జరిగిద్దని విని అక్కడికి వచ్చి కూర్చుండి ఎవరు సావుకులు కూర్చుండి దేవుని బిడల్లారా కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటున్నారు అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని యొక్క దాసులు మన ఇంటికి రావటం లేకపోతే దేవుని యొక్క దాసులతో మన సమస్యను చెప్పటం ప్రార్థన చేయటం చేపించుకోవటం ప్రార్థనలో మనం ఇంకా ముందుకు సాగటం దేవుని బిడలారు ఆసక్తి చూపటం మనకి ఎంతైనా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రభుతో సహవాసం మనకి మేలు దేవుని బిడలారా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నదీ తీరమున వాళ్ళు కూడుకోవటానికి కారణాలు ఏమై ఉండి ఉండొచ్చు దేవుని బిడ్డలారా మనకలాగా ఇళ్ల మధ్యలో ఈదుల్లో వాళ్ళకి దగ్గరలో వారి ఊర్లో దేవుని యొక్క సన్నిధి ఉండి ఉంటే సావుకులు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటే వారు దేవుని యొక్క మందిరానికే వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు వాక్యం వినేవాళ్ళు దేవుని యొక్క పాదాలు పట్టుకునేవాళ్ళు అంటే ఇప్పుడు మనకున్నంత అవకాశం ఇప్పుడు మనకున్నంత కనువునింటూ ఆ రోజుల్లో లేదు దేవుని బిడల్లారా ఆ రోజుల్లో ఆ దేవుని బిడల్లారా పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్న రోజుల్లో ఆది అపోస్తల కాలంలో దేవుని బిడల్లారా దేవుని యొక్క శక్తి బలంగా పనిచేస్తూ ఉంది కానీ ఇప్పుడులాగా సువార్త ప్రకటించేవాళ్ళు చాలా అరుదు ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి ఇంట ప్రార్థనా పరులు ఉన్నారు దేవుని బిడ్డలారా ప్రతి కుటుంబంలో వారు దేవుని యొక్క వరాల చేత అవి పాటలు కావచ్చు వాయిద్యాలు కావచ్చు ప్రార్థన కావచ్చు సువార్త ప్రకటించడం కావచ్చు పరిచర్య కావచ్చు దేవుడు ఈ యొక్క కృపాకాలంలో ప్రతి కుల మతము లేకుండా అందరినీ అందరి కొరకు ప్రాణం పెట్టానని చెప్పిన దేవుడు అందరినీ వాడుకుంటున్నాడు సువార్త చాలా అందుబాటులో ఉంది వాక్యం చెప్పేవాళ్ళు వాక్యాన్ని గురించి వివరించి బోధించేవాళ్ళు వాక్యంలో ఉన్న సత్యాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో లేదు దేవుని బిడల్లారా అయినా ఒకవేళ ఆ రోజుల్లో సావుకులు ఇప్పుడులాగా వచ్చి వాక్యం చెప్పాలన్నా ప్రార్థన చేయాలన్నా ప్రార్థనలు పెట్టాలన్నా ఆ రోజులో చాలా చాలా ఆటంకాలు కలుగుతూ ఉండే అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానమంతరాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లును ఊడబెరుక్కుంటుందని చెప్పి సామెతల గ్రంథం పద్నాలుగు మొదటి వచనంలో చెప్పబడుతున్నట్లు దేవుని బిడల్లారా ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే దేవుని బిడల్లారా లోకానుసారమైన జ్ఞానం కాదు మా కుటుంబాలు మేము క్షేమంగా ఉండాలంటే మా కుటుంబాల్లో ఉంటున్న మా బిడ్డలు మా భర్తలు దేవుని బిడల్లారా ఒక ఒక ఉన్నత స్థాయికి రావాలంటే వారు చేసే పని దేవుడు దేవించాలి అంటే మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మా కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే సంతోషం ఉండాలంటే సమాధానం ఉండాలంటే దేవుడు మాకిచ్చిన కుటుంబాలు దీవినకరంగా ఉండాలంటే దేవుడు మాకిచ్చిన ఆరోగ్యం సమయం మేము మా పనులు చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మేము అడగాలి కూర్చోవాలి గడపాలి ప్రార్థించాలి మేముంటున్న ఈ తొయుతైర ప్రాంతం అంతా దీవెనకరంగా ఉండాలి మా కుటుంబాలు చేసే మా కుటుంబాల్లో మేము కలిగి ఉన్న వ్యాపారాలు ఉద్యోగాలు మా బిడల యొక్క చదువులు మా భవిష్యత్తు ఇదంతా దీవించబడాలి అంటే మా సొంత జ్ఞానము చేతో కష్టము చేతో ప్రయత్నం చేతో అది అవ్వదు దేవుని యొక్క ఆశీర్వాదం మా మీద ఉండాలని ఇక్కడ కూడి ఉన్న ఈ స్త్రీలు దేవుని బిడల్లారా ఆ చాలా జ్ఞానముతో సమయాన్ని వృధా చేసుకోకూడదు దేవుడు మాకిచ్చిన ఆవిష్కాలం దేవుడు మాకిచ్చిన ఇరవై నాలుగు గంటలు సమయంలో మా పనులు మేము చేసుకుంటూ మా పనులు మా కష్టం మీద దేవుని కృప మెండుగా ఉండునట్లు దేవుని పాదాలు పట్టుకోవాలని వాళ్ళు జ్ఞానముతో ఆలోచించి దేవుని బిడల్లారా వారి ఆలోచన ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా దేవుని బిడలారా వారి ఆశను చూసిన దేవుడు వారికి ఒక మార్గం తెరిసి వారు ఎక్కడ కూడుకున్నా మతైశ్వార్త పద్దెనిమిది ఇరవైలో నా నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన ప్రభు యొక్క లేఖనాలు ఎరిగిన ఈ స్త్రీలు ఈ బిడలు ఆ యొక్క నది తీరమున వాళ్ళు కూడుకోటానికి అక్కడ ప్రార్థన చేసుకోటానికి అక్కడకొచ్చి కన్నీళ్ళు ఇడవటానికి మూకరించటానికి వారి హృదయంలో ఉంటున్న బాధ ప్రభు యొక్క పాదాల దగ్గర కుమ్మరించటానికి దేవునబెడలారా వారు అక్కడ దేవుని యొక్క సన్నిధిని సిద్ధపరచుకున్నారు దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటన్నా నువ్వు దేవుని సన్నిధిని ఈరోజు నీకు దగ్గరలోనే నీకు సమీపంలోనే వాక్యం వినపడుతున్నా నీ దగ్గరే దేవుని సన్నిధి ఉన్నా దేవుని బిడ్డ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ఆ దేవుని సన్నిధ చర్చ ఎల్దాంలే ఆరాధన వెళ్దాంలే ఉపవాస ప్రార్థనలా ఎల్దాంలే అనుకుంటూ దేవుని బిడ్డ సమయాన్ని వృధా చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకునే ఆ యొక్క సమయాన్ని నష్టప పరచుకుంటూ శరీరానుసారంగా కూడా నువ్వు నష్టాల బాటలో ఉన్నావా శరీరానుసారంగా ఆత్మానుసారంగా నువ్వు నష్టపోవటానికి దేవుని బిడ్డ నువ్వు నలిగిపోవటానికి కృంగిపోవటానికి నువ్వు అనుకున్నది సాధించకపోవటానికి నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా నీ కుటుంబం నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఆశించినట్లుగా నువ్వు ఖర్చు పెట్టినట్లుగా నువ్వు ప్రయాసపడినట్లుగా నువ్వు కష్టపడినట్లుగా నీ యొక్క ఆశ తీరకపోవటానికి కారణం నీ కష్టంలో నీ శ్రమలో ప్రార్థన లేదేమో నీ సొంత శరీరానుసారమైన ఆలోచన చేత నడిపించబడుతున్నావేమో దేవుని బిడ్డ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీలు ఎక్కడ కూడుకున్నారో తెలుసా దేవుని బిడ వారు ప్రార్థన చేసుకోవటానికి ఆటంకాలు కలిగే స్థలమే అది నది తీరము అంటే అక్కడ దేవుని బిడలారా అనేక మంది వెళ్తూ వస్తూ ఉంటారు నీళ్లు తెచ్చుకోవటానికి రావచ్చు బట్టలు ఉతుక్కోటానికి రావచ్చు లేకపోతే మార్గం ప్రయాణం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు వ్యాపారస్తులు ఇవన్నీ అక్కడ రద్దీగా ఉండే స్థలం బహిరంగంగా బాహాటంగా కనపడే స్థలం అయినప్పుడు కూడా దేవుని బిడ్డలారా వారి మనసు దేవుని మీద పెట్టి అటు ఇటు మోషే చెప్పినట్లుగా ఇప్పుడు మీరు చూస్తున్నా ఇప్పుడు మీరు ఇంటన్నా మరి ఎప్పుడు వినరు కాబట్టి మీరు కలవరపడొద్దు అని చెప్పినట్లుగా చుట్టూరుంటున్న వాతావరణాన్ని వాళ్ళు పట్టించుకోకుండా చూడకుండా ఇక్కడ నన్ను ఎవరో చూస్తున్నారేమో అని ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ప్రభు నన్ను చూస్తున్నాడని సిద్ధపాటుతో ఇరిగినలిగిన అలిగిన హృదయంతో దేవుని బిడలార పట్టుదలతో ఆసక్తితో ఆ స్థలానికి వచ్చి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు వారిలో దేవుని బిడలార పని బాట లేని వాళ్ళు లేరు వారిలో దేవుని బిడ్డలారా ఖాళీగా ఉండేవాళ్ళు ముసలోళ్ళు దేనికి ఉపయోగపడని వాళ్ళు ఏ పని చెయ్యని వాళ్ళు ఏ పని చేయాలన్నా చేయకుండా దేవుని బిడ్డలారా ఏ పని మాకు వల్ల కాదులే మేమేం చేస్తాంలని ఊరికే అరుగుల దగ్గర సమయాన్ని వృధా చేసుకుంటూ ముసలమ్మ ముచ్చట్లకి టీవీలకి ఫోన్లకి ఇలాగ సమయం వృధా చేసుకునేవాళ్ళు కాదు అక్కడ ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప కుటుంబ బాధ్యత కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలారా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు భారం కలిగిన వాళ్ళు అక్కడకొచ్చి కూడి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు అటువంటి స్త్రీల మధ్యలో దేవుని బిడ్డలారా ఒక స్త్రీ పేరు ప్రత్యేకంగా రాయబడి ఉంది ఆమెను గురించి ప్రత్యేకంగా రాయబడింది ఆమె పేరు లుదియా దేవనబిడల్లారా లుదియా అనే మాటకి అర్థము వేదన అని దేవుని బిడల్లారా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వేదనంటే లుదియా ఏదో భర్త చేత వేధించబడటమో పిల్లల చేత వేధించబడటమో ఏదో లేఖ వేధించబడటమో లేదా శరీరంలో ఏమైనా అనారోగ్యం చేత వేధించబడటం కాదు దేవుని బిడల్లారా ఆమె వేదనంతా ఏంటి అంటే దేవుని బిడల్లారా నశించిపోతున్న ఆత్మలని ఇంకా తన కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించాలి తన కుటుంబం రక్షించబడాలి తను రక్షించబడాలి తన భక్తి జీవితాన్ని జాగ్రత్త కొత్తగా కట్టుకోవాలి ప్రార్థించాలి మరి ఎక్కువగా వాక్యం వినాలి తన వేదన ఏంటంటే వాక్యం వినాలి వాక్యం చెప్పేవాళ్ళు నాకు లేరు వాక్యం కరువవుతుంది నా సొంత పనుల్లోనే సాగిపోతున్నాను ఎక్కువ నా ఈ ఇదే ఈ ప్రార్థన సరిపోవటం లేదు ఇంకా నేను ప్రార్థనలో ఎదగాలి అంటే నాకు వాక్యం కావాలి వాక్యము నన్ను పురి కలపాలి వాక్యము నన్ను ప్రోత్సాహపరచాలి వాక్యము నన్ను నిలబెట్టాలి వాక్యము నన్ను నడిపించాలి వాక్యంలో ఉంటున్న జ్ఞానము నాకు కావాలి అని వేదనతో విరిగి నలిగిన హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో అక్కడ కూడి వచ్చిన స్త్రీలు తను అందరు కూడి కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చిన సావుకులు వేరే ప్రాంతానికి వెళ్దామని వారు అనుకుంటే వెళ్దామనుకుంటున్న ప్రాంతాన్ని వెళ్ళనీకుండా ఆపి ప్రార్థన జరుగుతున్న కనిపెడతాన వాక్యము యొక్క ఆకలి కలిగి ఉంటున్నా ఈ నదీ తీరమును జరిగే ఈ యొక్క ప్రార్థన దగ్గరికి సావుకుల్ని దేవుడు నడిపించాడు విడా నీకుందా ఈ ఆశ ఏ ఆశ కలిగి ఉంటున్నావు చాలామంది అంటూ ఉంటారు అమ్మా నాకు చాలా ఆశ ఉంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని వాక్యం చదువుకోవాలని భక్తిలో ఎదగాలని ప్రతి ఆదివారం సమయానికి రావాలని ఆదివారం రావాలని నాకు ఆశ ఉంటుంది కానీ రాలేకపోతున్నాను నీ జీవితంలో ఎప్పుడూ ఇలాగ ఓడిపోయిన మాటలే పలుకుతూ ఉంటున్నావా ఎందుకు ఇక్కడ కూడి ఉన్న స్త్రీలాగా నడుము ఎందుకు కట్టుకోకూడదు దేవుని బిడ్డలారా స్త్రీ యొక్క పేరు ఇక్కడ రాయబడి ఉంది అంతేకాదు దేవుని బిడ్డలారా ఆ స్త్రీ యొక్క పేరు పక్కన ఆ స్త్రీకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ఒక గొప్ప పేరేంటంటే లేకపోతే సాక్ష్యం ఏంటంటే ఆవిడ దైవభక్తి కలిగిన స్త్రీ అని లూదియా దేవుని బిడ్డలారా అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఇనుచుండేను అని భక్తి కలిగిన స్త్రీ అంటుయా ఈరోజు నీకు ఏ పేరుంది దేవుని సన్నిధికి వస్తున్నా వెళ్తున్నా బిడ్డ ఏ పేరుంది భక్తిహీనురాలనే పేరుందా దేవుని సన్నిధికి వెళ్తారు వస్తారు కానీ భక్తి ఎక్కడ ఆమెలో కనపడదు లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా మేలు జరిగినప్పుడు లేకపోతే ఎప్పుడో ఒక్కొక్కసారి ఆవిడికి ఆయనకి నచ్చినప్పుడు ఓ నేను ప్రార్థనకు వస్తాను ప్రార్థన చేయండి ప్రార్థన పెట్టించుకుంటానంటూ ఏవైనా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే ఒకవేళ నీలో ఎతికినా భక్తి కనపడట్లేదా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా భక్తిని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీ భక్తి కలిగిన స్త్రీ ఏం కలిగి ఉందంట ఈరోజు దేవుని బిడ్డలారా ఈ మాటలు ఏంటన్నా బిడ్డల్లారా నీ జీవితంలో నువ్వు ఏమి కలిగి ఉన్నా లేకపోయినా నువ్వు కలిగి ఉండవలసింది నీకు కావాల్సింది నాకు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటో తెలుసా భయముతో కూడిన భక్తి భక్తి కలిగిన స్త్రీ కాబట్టే ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా ఆమె ఒక గొప్ప ప్ప ఒక ఖరీతో కూడిన ఇలువైన వ్యాపారస్తురాలు ఆవిడే ఆవిడే ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ ఆ రోజుల్లో ఈ రోజుల్లో నాకు తెలిసి దేవుని బిడలారా ఒక యాభై సంవత్సరాలు ఎనికి స్త్రీలకి ఆడపిల్లలకి చదువులెందుకు పెళ్లి చేసి పంపించటమే వంటగదికి పరిమితం అని అయితే ఈ యాభై సంవత్సరాలు ఈ నాకు తెలిసిన ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అయితే దేవుని ారా ఈ అజ్ఞాన స్థితిలో ఆది అపోసల కాలంలో దేవుని బిడ్డల్లారా ఇంకా స్త్రీ యొక్క స్త్రీల యొక్క పరిస్థితి అందుకనే మనం షారాను చూస్తాం శారా ఎక్కడ అని దేవుడు అబ్రహంతో అడిగినప్పుడు శార ఎక్కడుందంటే గుడారములో అనగా ఇంటికే పరిమితం బయటికి రావటానికి ఇప్పుడులాగా స్వేచ్ఛ ఇప్పుడులాగా దేవుని బిడల్లారా అన్ని పనులు పురుషులతో చేయటానికి అవకాశం లేని రోజుల్లో లూదియా ఏం చేస్తుందో తెలుసా దేవుని బిడల్లారా ఆమె భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెలో ఉంటున్న భక్తి ఆమెలో ఉంటున్న ప్రార్థనాత్మ ఆమెలో ఉంటున్న దేవునియందు నమ్మిక దేవుని ఎందు విశ్వాసం దేవుని ఎందు ఆమెకుంటున్న నిరీక్షణ ఏం చేసిందో తెలుసా దేవుని బిడలారా ఒక ప్ర ప్రత్యేకమైన స్థానంలో దేవుని బిడ్డలారా వాక్యం ప్రభు చెప్పినట్లుగా దీపస్తంభం మీద దీపం వెలిగించి పెట్టాలని చెప్పినట్లుగా చుట్టుపక్కల ఉంటున్న చీకటి ఆ దీపస్తంభం మీద దీపం ఉన్నప్పుడే చీకటిని మనం పారదోలగలమని చెప్పినట్లుగా మీరు ఆ కొండ మీద ఉంటున్న పట్టణం లాంటి వాళ్ళని ప్రభు చెప్పినట్లుగా ఇక్కడున్న ఈ స్త్రీల జీవితం ముఖ్యంగా లుదియా జీవితం ఉంది దేవుని బిడ్డ నీ జీవితం ఎలా ఉంది నీ జీవితం ఎవరి చేతిలో పెట్టావు ఎవరి చేతిలో పెట్టి నీ ఉంటన భక్తిని కూడా కోల్పోయావు భక్తిలో వెనక పడిపోయావు అసలు భక్తి లేకుండా లోకంలో కలిసి కొట్టుకొని పోతున్నావు నీ సమయాన్ని వృధా చేసుకున్నావు నీ నీకు ఇచ్చిన ఆవిష వృధాగా దేవుని బిడ్డ పాడు చేసుకుంటూ అనారోగ్యాల పాలు ఏమీ సాధించలేని స్థితిలో జీవితంలో ఓటమి పాలయ్యావు దేవుని బిడ్డ ఇక్కడ గమనించినట్లయితే ఈ స్త్రీ ఎంతో మంచి అద్భుతమైన వ్యాపారం చేస్తూ ఈమె అమ్మే ఆ యొక్క ఊదారంగు యొక్క పొడి దేవుని బిడల్లారా ఆ యొక్క దాని ద్వారా ఆ చేయబడే ఆ వస్త్రాలు దేవుని బిడల్లారా ఆ సన్నపు ఆ ఊదారంగు పొడి యొక్క వస్త్రాలు ఘనులు గొప్పవారు రాజులు ఐశ్వర్యవంతులు ధరించుకునేవారు దేవుని బిడల్లారా అంత ఖరీదుతో కూడిన అంత వేలు లక్షల వ్యాపారం చేసే ఆ స్త్రీ నేను గొప్ప వ్యాపారస్త్రాన్ని అవసరమైతే సావుకులు నా ఇంటికే నన్నే ఎత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేసి వెళ్తారులే వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తే వాళ్ళకి అంతో ఇంతో ఎంతో కానికి చేద్దాంలే వాళ్ళు వస్తే ఒకవేళ ఒక పూట భోజనం పెడదాంలే వాళ్ళే వస్తారు అని అక్కడ కూడి ఉన్న స్త్రీలతో సావుకులు ఏమైనా వస్తే నా ఇంటికి తీసుకొని రండి అని ఇలాంటివి చేయాలి తన్ని తను తగ్గించుకుంది అవును మన ప్రభు ఈరోజు కోట్ల మంది హృదయాల్ని దోచుకోవటానికి అనేక మందిని ఆదరించడానికి అనేక మంది గు నా ఏసయ్య స్థానం సంపాదించుకోవటానికి కారణం ఆయన తగ్గింపు జీవితం కాదా ఆయన స్వచ్ఛమైన ప్రేమ కాదా తెవనబిడల్లారా ఈ స్త్రీ కూడా తగ్గించుకుంది అందుకనే ప్రభు అన్నాడు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అందుకనే ప్రభు అన్నాడు నిన్ను నువ్వు తగ్గించుకో హెచ్చించుకోకు హెచ్చించుకుంటే తగ్గించబడతావని ఈ స్త్రీ ఇంత మంచి పేరు ఇంత మంచి బిజినెస్ ఇంత మంచి దేవుని బిడలార ఆస్తిపాస్తులు మంచి కుటుంబం అంత కలిగి ఉన్నప్పుడు కూడా విశ్రాంతి దినము అనగా దేవుని బిడలారా దేవుని ఆరాధించే సమయంలో మరి దేనికి అవకాశం ఇవ్వల వ్యాపారానికి అవకాశం ఇవ్వల తన సొంత పనులకు అవకాశం ఇవ్వల మొదటి స్థానం నా ప్రభుత్వ మొదట నా ద్వారా నాకు కలిగి ఉన్న ద్వారా నా కుటుంబం ద్వారా నా ఆత్మీయ జీవితం ద్వారా నా ప్రభుకే మహిమ కలగాలి అని దేవునికి మహిమ కలుగును గాక దేవుడు కొని ఆడబడును గాక నీ భక్తి ద్వారా ఈ మాటలు ఇంట నా దేవుని బిడ్డ ఎన్నిసార్లు ఆరాధనలు మానేస్తున్నావు ఏదైనా చిన్న పని ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదైనా చిన్న నీ శరీరంలో బాగలేకపోతే అపవాది నిన్ను ఎనికి లాగుతూ ఏం వెళ్తాంలే ఆగిపో ఇప్పుడు నువ్వు ఆరాధనకి వెళ్ళకపోతే ప్రార్థన చేయకపోతే ఉపవాసం పోతే సవాసంలో ఉండకపోతే సావుకులు చెప్పినట్లు వినకపోతే సావుకులు అక్కడ కూడికి పెట్టారు అక్కడకు నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు ఏమైంది లేని ఎన్నిసార్లు దుష్టుడు అపవాది చీకటి శక్తులు నిన్ను ఆవరించి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ ఉంటే ఆ అపవాది మాట విని దేవుని యొక్క శక్తిని కోలిపోయి నష్టపోతున్నావా దేవుని బిడ్డ ఎక్కడ లుదియా చేసిన అద్భుతమైన పని ఏంటి అంటే దేవుని బిడల్లారా విశ్రాంతి దినమున అక్కడ సావుకులకు తెలిసంట నది తీరమున కొంతమంది స్త్రీలు కూడుకుంటారు అని చాలామంది విశ్రాంతి దినం ఈరోజు మా ఇంట్లో పిల్లలు ఉంటారండి భర్త ఉంటారండి ఈరోజే మాకు కూడా పని ఖాళీ అండి కాబట్టి పనులు పెట్టుకున్నామండి కాబట్టి బంధువులు ఇంటికండి కాబట్టి స్నేహితులండి కాబట్టి బయటికి వెళ్తున్నామండి కానీ జ్ఞానం కలిగిన స్త్రీలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుని యొక్క మాటని చేత పట్టుకొని కూడుకోవటం మొదలు పెట్టారు అయితే అక్కడికి దేవుడు సౌకుల్ని పంపించాడు భారం కలిగిన సౌకుల్ని పంపించారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాక్యము చేత చీకటి హృదయాల్ని ఎలిగించే మండించే సౌకుల్ని పంపించాడు ఈరోజు నువ్వు ఎవరితో చేస్తున్నావు ఈరోజు నువ్వు స్నేహం చేస్తున్నా నువ్వు వెళ్తున్నా నీ దేవుని యొక్క సన్నిధి నీ సావుకులు మండిస్తున్నారా నిన్ను వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే నీ హృదయం మండుతుందా నీ లోపల ఆసక్తి కలుగుతుందా వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారులే అని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నావా దేవుని బిడ్డ సావుకులు వాక్యము ఏదో తేలిగ్గా ఆ పని ఈ పని చేసుకుంటూ వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అక్కడ నిలబడి చెప్పరు వారెంతో భారముతో వారికి ఎన్ని పనులున్నా అవన్నీ ఆలోచించకుండా వాళ్ళ ధ్యాస వాళ్ళ ఆలోచన బిడ్డ వారి ఆశ మొత్తం అర్థము ఏంటో తెలుసా వచ్చిన బిడ్డల్ని బలపరచాలి ప్రభు కొరకు నిలబెట్టాలి వారి హృదయాల్లో ప్రభు వాక్యాన్ని కుమ్మరించాలి ఆత్మచేత వాళ్ళు నిండుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి వారి యొక్క దుఃఖం కొట్టువేయబడాలి వారు రోషం కలిగి ఉండాలి వారు జయించాలి పాపాన్ని వాళ్ళు పరలోకం వైపు చూడాలి ప్రభు ప్రేమకి వాళ్ళు పాత్రలు దగ్గరవ్వాలి వారిలో భక్తిహీనత వల్ల కలిగే నష్టాల నుంచి వాళ్ళు బయటపడాలి అని కాబట్టి సావుకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ శ్రద్ధగా వింటున్నావా సావుకుల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే విడిచిపెడుతున్నావు పాపని లెక్క చేస్తున్నావా పట్టించుకోకుండా ఎన్నిసార్లు వాక్యం రూపంలో దేవుడు సావుకుల్ని నీ దగ్గరికి పంపిస్తూ ఉంటే విని విన్నట్లుగా దేవుని బిడ్డ లోబడకుండా ఉంటున్నావా ఇక్కడ సావుకులు వచ్చారు సావుకులు వచ్చి వాళ్ళు కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే దేవుని బిడలారా చాలామంది ఏదైనా పని ఉంటే ఇక్కడే ఉంటారు మందిరంలోనే ఉంటారు కానీ వారి మనసు మొత్తం ఆ పని మీద ఆ ఇంటి మీద లేకపోతే ఆ వ్యాపారం మీద లేదా జరుగుతున్న ఫంక్షన్ మీద ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కానీ ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా లక్షల బిజినెస్ ఆ రోజుల్లోనే చేస్తున్న ఈ స్త్రీ దేవుని మాటల మీద లక్ష్యం ఉంచింది దేవుడు అది చూశాడు ఆమె హృదయాన్ని తెరిచాడు మరి ఎక్కువగా నాతోనే దేవుడు మాట్లాడుతుంది ఈ వాక్యము నాతోనే నేను ఇంకా వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయేదానిగా మాత్రమే కాదు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు నా కొరకు ఆయన సినువులో త్యాగమయ్యాడు నేను పాపిని నా పాపానికి పరిహారం వేసు రక్తమని ఆ స్త్రీ గమనించింది అంతేకాదు నేను మాత్రమే కాదు ఈ మాటలు ఈ నేను విన్న మాటలు నా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి వాళ్ళు కూడా మనసు పొందాలి వాళ్ళు కూడా పాపం ఒప్పుకోవాలి వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని ఆ ఇంటన్న ఆ స్త్రీ దేవుని యొక్క మాటలు శ్రద్ధ పెద్దగా వింటూ ఉంటే ఆ మాటలు డైరెక్ట్గా దేవుని బిడ్డ ఆమె హృదయాన్ని తాకిని ఆమె హృదయం తెరవబడింది ఆమె హృదయంలో ఈ మాటలు భద్రం చేసుకుంది దేవుని బిడ్డ ఆమె రక్షణ పొందింది ఆమె కుటుంబీకులు కూడా రక్షణ పొందారు ఈరోజు నీ కుటుంబం అంతా రక్షణ పొందారా ఎన్ని సంవత్సరాలు ఒక్కదానివే వస్తూ వెళ్తూ ఉంటావు ఎన్ని సంవత్సరాలు వస్తూ వెళ్తూ నువ్వు మారు మనసు రక్షణ లేకుండా ఉంటావు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చానని అసంతృప్తితో ఉంటావు ఎన్ని సంవత్సరాలు ఇంకా ప్రభు కొరకు ఒక అడుగు ముందుకేయకుండా ఉంటావు ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు శ్రద్ధగా వినకుండా ఉంటావు ఎన్ని సంవత్సరాలు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి ఇంకా నడిపించకుండా ప్రభు ఆశపడినట్లుగా నీ కుటుంబాన్ని కట్టుకో కుండా ఇంకా పై పైన భక్తి ఎన్ని సంవత్సరాలు చేస్తావు లుదియా హృదయం తెరవబడింది కారణం ఏంటంటే లుదియాకి భక్తి అంటే ఇష్టం ఈ రోజు నీకేమంటే ఇష్టం లేనిపోని పోకిరి మాటలు వినటం ఇష్టమా వ్యర్థంగా సమయం గడపటం ఇష్టమా దేవుని బిడ్డ ఎంతసేపు మంచం మీద ఉండటం ఇష్టమా ఏది ఇష్టమా నీకో ఈ మాటలు ఇంటున్నా ఓ దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతుంది నిన్నే దర్శిస్తుంది బిడ్డ నీతోనే నువ్వు కూడా భక్తి కలిగిన స్త్రీ వలె భక్తి కలిగిన పురుషుని వలె భక్తి కలిగిన ఒక యవ్వన బిడ్డగా ఉండాలి అని నీ హృదయంలో ప్రభుకు ఇవ్వాలని ప్రభు కొరకు నువ్వు మండాలని రగలాలని ఇప్పుడు దాకా నీ కుటుంబం నీ భక్తి సరిగ్గా లేకపోవటం వలన నీ కుటుంబం కూడా ఎలా పడితే అలా అయ్యారు కదా దేవుని సన్నిధికి రావటం లేదు కదా నీ మాట వినటం లేదు కదా దేవుని సన్నిధిలో కనపడట్లేదు కదా సరిగ్గా భక్తి చేయి భక్తి చేయి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి నీకు ఏమున్నా పక్కన పెట్టి మొదటి స్థానం దేవునికి పో దేవుడు నీ కుటుంబాన్ని దేవించబోతున్నాడు రక్షించబోతున్నాడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే నీ కుటుంబీకుల రక్షణ కొరుకు ఇతరుల రక్షణ కొరకు క్రీస్తు కొరకు ఒక గొప్ప సాక్షిగా సవాలుగాను నిలబడ్డ కొరకు దేవుని పాదములు పట్టుకొనుట కొరకు దేవుని బిడ్డగా ఈ లోకంలో ప్రజులుతూ ఒక జ్యోతి వలె ప్రకాశించుట కొరకు నక్షత్రములే ఉండట కొరకు ఇస్తరి జీవితం ఎంత అద్భుతంగా ఉంది ఈ మాటలు దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుంటావా ప్రార్థన దేవా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిసినాను ప్రభా అయ్యా లుదియా యొక్క భక్తి జీవితాన్ని నా ముందు మా ముందు పెట్టారు అవునయ్యా స్త్రీలమైన మేము చాలాసార్లు మేము బలహీనులు అనుకుంటాం కాదయ్యా అయ్యా నీతో సాహసం చేస్తే మేము బలవంతులుగా తీర్చిదిద్దుతావు మా జ్ఞానం ఇస్తావు మా కుటుంబాల్ని మమ్మల్ని మేము ఎలా కట్టుకోవాలో అయ్యా మమ్మల్ని మీరు తీర్చిదిద్దుతారు అట్టి కృప ఈ మాటలు ఇంటన్న బిడలకు ఇవ్వండి ప్రభా దేవా ఈ మాటలు ఇంటన్న బిడలు ఎవరైనా బల హహీనులుగా ఉంటే నిరాశలో ఉంటే అప్పులో ఉంటే వివాహాలు అయ్యానా తండ్రి ఎదురు చూస్తూ ఉంటే గర్భ ఫలాలు అయ్యనత్ తన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఏసు నామములో మీ బలమైన కార్యం జరిగించండి ఇడిపోయి ఉంటే కోర్టు సమస్యల కొరకు తిరుగుతూ ఉంటే ప్రభా ఇంకా రకరకాల బలహీనతలతో మంచాల్లో ఉంటే దేవా అసమాధానం కుటుంబంలో పనిచేస్తూ ఉంటే యేసు నామంలో అసమాధానం కలిగిస్తున్న దుష్ట క్రియలు లయపరచండి ప్రభా నీ మాటల్లో ఉంటున్న శక్తి ప్రతి ఒక్కరూ పొందుకోట శక్తి మండించటానికి వాని అయ్య రగిలించటానికి పులి కల్పటానికి కృపచూపమని ఏ సై పరిశుద్ధనామో అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దేవించి ఆశీర్వదించను గాక అందరికి వందనాలు ఆమెన్ మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఎయిట్ జీరో వన్ సిక్స్ నైన్ టూ నైన్ డబల్ జీరో నైన్ ఫైవ్ త్రీ జీరో వన్